దేశంలో కరోనా సెకండ్ వేవ్ మహోగ్ర రూపం దాల్చింది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. గతంతో పోలిస్తే మరణాల రేటు ఎక్కువగా నమోదవుతుంది. 8 రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖముందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగిలిన 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ ఉధృతి వేళ కొత్త రకం కరోనా వైరస్లు ప్రభావం చూపిస్తున్నాయని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఎన్సీడీసీ హెచ్చరించాయి. దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 414,188 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,14,91,595కి పెరిగింది. దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చాక ఒక్కరోజులో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికం. ప్రస్తుతం ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతలా కేసులు నమోదు కావట్లేదు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 234,083కి పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 331,000 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 76,12,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 10% మేర కేసులు, 26% మేర మరణాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 49%, మరణాల్లో 27.27% భారత్ నుంచే వచ్చాయి. ప్రస్తుతం రికవరీ రేటు అత్యధికంగా ఢిల్లీలో 91%, తమిళనాడులో 89%, అస్సాంలో 88% ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 85% నమోదైంది. తెలంగాణలో 83%, కేరళ 78%, కర్ణాటకలో 71% రికవరీ రేటు ఉండగా, దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.09% ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రోజువారీ కేసులు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్లో తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగిలిన 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆర్తి ఆహుజా తెలిపారు. We have 16.96% which are active cases as of today, and almost 82% cases have recovered, and we have had 1.09% deaths, which is also the case fatality rate. This is the trajectory of the cases so far. Yesterday we had fresh new cases to the magnitude of 4,14,188. Aur hum dekh rahe hain ki lagbhag 18 lakh test, 18,26,490 test kal kiye gaye. మరోవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి వేళ పలు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్లు ప్రభావం చూపిస్తున్నాయని ప్రధానమంత్రి సలహాదారు డాక్టర్ విజయరాఘవన్ అన్నారు. రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల ప్రభావంపై కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతోందని తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ రకం ప్రాబల్యం ఎక్కువగా ఉందని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం స్పష్టం చేసింది. Now, there have been peaks and falls in different places in India and all over the world at different times. And it is useful to understand how and why the rises of infection take place, why their strength varies, how they fall, and what can happen subsequently. Very simply put, infections rise when the virus has opportunities to infect humans. When the virus runs out of opportunities, infections fall. The virus runs out of opportunities if the number of people it can potentially infect is lower drastically. This happens because people who have been infected earlier are unlikely to be reinfected for a while. Edemaina corona teevrata perugutonna nepadhyamlo marinta apramattanga undalani NCDC tho paatu Kendra Arogya Shakha rashtralanu hecharinchayi. Mari aya rashtralu curfew, lockdown lu vidhistunna corona vijrambana agane nepadhyamlo prajalu marinta jagratulu paatinchalsina avasaram undi. Corona nibandhanalu paatistu athyavasaramaithe tappa bayatiku raakunda swiya niyantrana paatinchali. లేకుంటే కొత్త పంతులు తొక్కుతున్న కోవిడ్ వైరస్ దేశాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసే ప్రమాదముంది.